పట్టంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే విశాఖలో ఈవీఎంలు భద్రపరిచిన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం పరిసర 2 కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. పలు కూడళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బర్మా క్యాంప్ ఏరియాలో కార్డాన్ సెర్చ్ చేశారు. అనుమానాస్పద వాహనాలను సీజ్ చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని వైజాగ్ జోన్2 పరిధిలో 3 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్, అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. రానున్న ఈ కౌంటింగ్ ఎలక్షన్స్ కౌంటింగ్